బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు. తాజాగా బుధవారం బంగారం ధర కూడా ఓ మోస్తారుగా తగ్గింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే ఈ ఏడాది భారత్లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. ఈ లెక్కన బంగారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,840 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 72,910 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,690గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,760గా ఉంది. ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,690గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,760 వద్ద కొనసాగుతుంది. కోల్కతా విషయానికి వస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,690గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,760 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,690గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,760 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,690, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,760గా ఉంది. విశాఖపట్నంలోను 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,690 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,760 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు ఎలా ఉన్నాయంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. బుధవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు కిలోకు 100 మేర తగ్గాయి. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర 85,900గా ఉండగా ముంబైలో 85,900, బెంగళూరులో 82,900 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా 90,800 వద్ద కొనసాగుతుంది.